वेलकम टू ऑल इन वन चैनल मनम इडली दोश पूरी लोकी शनगपिंडी चटनी एला चेयालो चूद्दाम कावाल्सिन पदार्थालु आवालु जीलकर्र शनगपप्पु पच्चिमिरपकायलु करिवेपाकु अल्लम मोदटगा मनम शनगपिंडी तीसुकोनी आ शनगपिंडिलो वाटर पोसुकोनी मनकु उंडलु लेकुंडा बागा కలుపుకోవాలి ఇలా బాగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లో మనం ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ తీసుకుని ఆయిల్లో మనం తాలింపు పెట్టుకోవాలి ఆ తాలింపు ఆవాలు జీలకర్ర శనగపప్పు కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి ఇలా తాలింపు బాగా వేగాక కొంచెం దానిలో పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకోవడం వలన శనగపిండి చట్నీ చాలా కలర్ఫుల్గా ఉంటుంది పసుపుని మీరు స్కిప్ చేయొద్దు ఆ తర్వాత అల్లం పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి ఇలా అల్లం పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత అవి కూడా బాగా వేగాక మనం కలుపుకున్న శనగపిండి మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి శనగపిండిని యాడ్ చేసుకున్న తర్వాత దానిలో కొంచెం మనం వాటర్ పోసి ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి మనకి చట్నీ బాగా జారుగా కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి లేకపోతే మన కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని దించేసుకోవడమే మన శనగపిండి చట్నీ రెడీ అయిపోయిందండి ఇది ఇడ్లీ దోశలోకి చాలా చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్